ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అపాయింట్మెంట్ అడిగితే కరోనా పరిస్థితుల వల్ల అత్యవసరంగా ఒకరికే అపాయింట్మెంట్ ఇస్తున్నామన్నారు. కాబట్టి ప్రధానంగా నారాయణపేట కొడంగల్ మహబూబ్నగర్ జిల్లాలో ఉండే పార్టీ మిత్రులను కానీ ప్రజాప్రతినిధులను ముఖ్యంగా సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఇతర పార్టీలు కూడా ఏ అంశం మీద అయితే కొట్లాడుతున్నారో వాళ్ళందరికీ తీసుకొని వచ్చి కలుద్దామనుకున్నాం. కానీ కరోనా ప్రత్యేక పరిస్థితుల వల్ల కేఆర్ఎంపీ ఒక్కరికే అపాయింట్మెంట్ ఇచ్చినందుకు నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చి కేఆర్ఎంపీ అధికారులను కలవడం జరిగింది. అధికారుల దృష్టికి ప్రధానంగా రెండు అంశాలను ఈరోజు వారికి రాతపూర్వకంగా అదేవిధంగా పూర్తి వివరాలు వివరించి చెప్పడం జరిగింది. కృష్ణా నదికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 5వ తారీఖు నాడు సమావేశం ఉంటే ఆ సమావేశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు అత్యవసరంగా అవసరం లేకపోయినా అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని అని చెప్పి ఆ రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై కృష్ణా రివర్ మీద ఆంధ్రప్రదేశ్ కట్టుకున్న ప్రాజెక్టులను కట్టబోయే ప్రాజెక్టులను అదేవిధంగా మంజూరు చేసిన ప్రాజెక్టుల మీద రెండు రాష్ట్రాలు వాళ్లకు మంజూరైన వాటి మీద వివరాలు అందజేయడమే కాకుండా పక్క రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద తమకున్న అభ్యంతరాలు లేవనెత్తడానికి ఒక మంచి అవకాశం వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కర్లేని ఆర్భాటం ప్రదర్శించి ఓ ఏమంటారు చెట్టు కింద సంఘం కూర్చున్నట్టు మంత్రులందరినీ పిలుచుకొని రోజంతా కూర్చొని అంత కీలకమైన తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సమావేశాన్ని వాయిదా వేయాలని అడిగింది. ఆ తర్వాత వారు 20 తారీఖు అన్నట్టుగా చెప్పారు. 20 తర్వాత ఎందుకు అన్నాడంటే మీకు అందరికీ తెలుసు 17 తారీఖు రోజు ఏదైతే రాయలసీమ లిఫ్టిరిగేషన్కు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ తెరుస్తారో 19 తారీఖు నాడు రివర్స్ బిడ్డింగ్ కూడా పూర్తి చేసి కాంట్రాక్టర్కు 20 తారీఖు లోపల కట్టబెట్టడం అనే మొత్తం సాంకేతిక న్యాయపరమైన టెండర్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి అయిపోతుంది 20 తారీఖు తర్వాత. ఆయన కల్పదేనువు కేసీఆర్ గారు కామధేనువు అయిన మెగా కృష్ణారెడ్డికి టెండర్లు సంపూర్ణంగా ఒప్పందాలు అయిపోతే ఇక మెగా కృష్ణారెడ్డి గారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 20 తారీఖు తర్వాత ఈ రివర్ మేనేజర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి కోరడం జరిగింది. మరి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు ఒత్తిడికి లొంగి 20 తారీఖు తర్వాత 25 తారీఖు నాడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనేది చెప్పడం జరిగింది. ఇవాళ అందుకున్న సమావేశం ప్రకారం కేంద్ర జలశక్తి మంత్రికి మీడియా మిత్రులు ఇంతకుముందే చెప్పారు కరోనా సోకిందని చెప్పి ఏదో చెప్తున్నారు. అంటే కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టుగా ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా చేయడానికి ఇటు కేసీఆర్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో వాళ్ళ కాలం కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇవాళ రెండు రాష్ట్రాలలో ఆ వైపున జగన్మోహన్ రెడ్డి గారు జలయజ్ఞం చేస్తున్నారు, ఈ వైపున తెలంగాణ కేసీఆర్ గారు ధనయజ్ఞం చేస్తున్నారు. ఇద్దరి కోరికలు ఒకే కామధేనువు తీరుస్తుంది, అది మెగా కృష్ణారెడ్డి. తెలంగాణ ప్రజల కోసం 1 కోటి ఎకరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తా, దక్షిణ తెలంగాణ కూడా కొన్ని నీళ్లు పారిస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పి టెండర్లు పిలిచి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ పర్యవేక్షణలో కేసీఆర్ ప్రోత్సాహం ఉత్సాహంతో పూర్తిగా అనుభవాన్ని నేర్చుకొని రంగరిచ్చిన అనుభవాన్ని కృష్ణా నది మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో మెగా కృష్ణారెడ్డి గారు చూపించి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలను ఎడారిగా మార్చడానికి ఈరోజు కంకణం కట్టుకొని బయలుదేరిండు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో మెగా కృష్ణారెడ్డి గారికి
అనుభవం సాధించడానికి సహకరించి ప్రోత్సహించింది కేసీఆర్ గారే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లిఫ్టులన్నీ మెగా కంపెనీకి కట్టబెట్టడం ద్వారా మెగా కృష్ణారెడ్డి ఈరోజు విజృంభించి మామూలుగా ఉన్నవాడు వానరుడు అక్కడి నుంచి ఒటుడింతయ్య అన్నట్టుగా రావణాసురుడి స్థాయిలో విజృంభించి ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల ఒక రావణాసురుడిగా తయారైన మెగా కృష్ణారెడ్డి గారిని పెంచి పోషించింది, ఈ దయ్యాన్ని భూతాన్ని ప్రోత్సహించింది కేసీఆర్ గారే. దీనికంత కారణం కేసీఆర్ గారి యొక్క ధనదాహము, కమిషన్లే. కమిషన్ల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టులు మెగా కంపెనీకి కట్టబెట్టడంతో అనుభవం సాధించిన మెగా కృష్ణారెడ్డి ఆ అనుభవాన్ని ఉపయోగించి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా టెండర్లు సాధించి దక్షిణ తెలంగాణ అయిన ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డిని ఎడారిగా చేర్చి మా ప్రాంతాలకు దక్కాల్చిన, మేము ఎండకుండా, మేము వలసలు పోకుండా, మేము ఎడారి ప్రాంతం జరగకుండా కృష్ణా నది మీద ఆధారపడ్డ ప్రాజెక్టులను అన్నింటినీ చంపేసి ఇవాళ రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలించడానికి కృష్ణారెడ్డి గారు పనులు చేస్తున్నాడంటే దీనికి మొత్తం కారణం కేసీఆర్ గారే. ఇవాళ మెగా కృష్ణారెడ్డి సాధించిన అనుభవం కానీ ఆ అనుభవం ద్వారా తెలంగాణ ప్రజల గుండెల్లో ఏదైతే పోటు పొడుస్తుందో ఆ పోటుకు కేసీఆరే కారణం అని చెప్పి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. 20 తారీఖు తర్వాత సమావేశానికి వస్తా అన్నాడంటే ఇవాళ 19 తారీఖు ఇవాళ నిన్న ఇవాళ టెండర్లు ఫైనల్ అయిపోయినాయి. రివర్స్ బిడ్డింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు పిలిచిన తర్వాత సాంకేతికంగా ఎవరైతే ఆమోదం పొందుతారో వాళ్ళది ఆర్థికంగా బడ్జెట్లు టెండర్లు ఓపెన్ చేసి L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు అని ప్రకటించిన తర్వాత 2 రోజుల రివర్స్ బిడ్డింగ్, ఆ ధర కంటే ఇంకా తక్కువకి ఎవరైనా పని చేసిన వాళ్ళు ఉంటే రివర్స్ బిడ్డింగ్ టెండర్లు పిలుస్తాడు. అందులో కూడా పోటీ చూసుకున్న తర్వాత ఒక కాంట్రాక్టర్ను ఫైనల్ చేస్తాడు. ఇవాళ 19 తారీఖు పూర్తి అయింది. 19 తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మెగా కృష్ణారెడ్డి గారికి టెండర్ అప్పచెప్పిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని కేసీఆర్ గారు అడిగారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న జలయజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగుతుంది. తద్వారా ధనయజ్ఞం మొదలుపెట్టిన కేసీఆర్ గారికి కూడా కోరిక నెరవేరుతుంది. ఈ ఇద్దరు భక్తుల కోరికలు తీర్చడానికి మెగా కృష్ణారెడ్డి కంకణబద్ధులై ఉన్నాడు. ఒక ఆయన జలయజ్ఞం, ఇంకొక ఆయన ధనయజ్ఞం కృష్ణారెడ్డి నాయకత్వంలో పూర్తి చేసింది. ఇవాళ 2 అంశాలు, ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి నేపథ్యం. ఇవాళ నేను ఈ అధికారుల దృష్టికి తీసుకొచ్చింది 2 అంశాలు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ కానీ పోత్రేటిపాడు ద్వారా 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకు పెంచడం ద్వారా తెలంగాణకు జలాలలోనే కాదు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో కూడా తీరని నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం. శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చిన ప్రతి చుక్కను 1600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీళ్లు కిందికి విడుదల చేస్తే ఆ నీళ్లు నాగార్జున సాగర్లో నిండిన తర్వాత నాగార్జున సాగర్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీళ్లు కిందికి వదిలితే పులిచింతలకు వచ్చిన తర్వాత 120 మెగావాట్లు పులిచింతలు కూడా విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీళ్లు తరలిపోతాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించబోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోతిరెడ్డిపాడు కొక్క ద్వారా 80,000 క్యూసెక్లు తరలించకపోతే 1600 మెగావాట్ల శ్రీశైలం విద్యుత్తు ప్రాజెక్టులు, 800 చిల్లర మెగావాట్లు నాగార్జున సాగర్లో ఉన్న విద్యుత్తు ప్రాజెక్టులు, 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పులిచింతల విద్యుత్తు ప్రాజెక్టులు, 2606 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులు చచ్చిపోబోతున్నాయి. వాటిని చంద్రశేఖరరావు గారు చంపబోతున్నాడు. ఇది విద్యుత్తు ప్రాజెక్టుల యొక్క హత్య. ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నది, ప్రజలు చెప్పుకుంటున్నది కేవలం జలదోపిడీ గురించే. ఇవాళ విద్యుత్తు ప్రాజెక్టుల, ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల గురించే మాట్లాడుకుంటారు, కానీ ఇందులో ఇంకో కోణం ఉన్నది. ఇవాళ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్, బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి
వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేసే వాళ్ళు లేక మూతబడ్డాయి. అవి అందులో రామేశ్వరరావు గారి మై హోమ్ ప్రాజెక్టులు ఉన్నాయి, మీనాక్షి ఉన్నాయి, జీవీకే ఉన్నాయి, ల్యాంకో వాళ్ళ ఉన్నాయి. వీళ్ళు థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తుందో కొనుగోలు చేసే వాళ్ళు లేక కంపెనీలు దివాలా తీసి మూతబడ్డాయి, కొన్నింటిని మూసే దారిలో ఉన్నాయి. మరి ఇవాళ వాళ్ళ విద్యుత్తు కొనుగోలు చేయాలంటే తెలంగాణ ప్రభుత్వము కొనుగోలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలో ఉన్న పవర్ ప్రాజెక్టులను సంపేయాలి. ఈ 2600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు చచ్చిపోతే ఈ 2600 మెగావాట్ల విద్యుత్తును జీవీకే ద్వారా, ల్యాంకో ద్వారా, మీనాక్షి ద్వారా, మైహోమ్ ద్వారా ప్రైవేటులు 7 రూపాయల నుంచి 14 రూపాయల ఒక యూనిట్ చెల్లించి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. దీని వెనకాల విద్యుత్తు ప్రాజెక్టుల యజమానుల కుంభకోణం ఉన్నది, కుట్ర ఉన్నది. ఇవాళ వాళ్ళ ఒత్తిడికి లొంగి బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల యొక్క యజమానులు ఇచ్చిన కమిషన్ల కేసీఆర్ కక్కుర్తిపడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ద్వారా, పోతిరెడ్డి పాడి ద్వారా రోజుకు 12 TMCల నీళ్లు తరలించకపోతున్నా, 30 రోజులు వరద రోజులు లెక్కేసినా దాదాపుగా 360-370 TMCలు రాయలసీమ ప్రాంతానికి తరలించకపోతుంటే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదాలు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు లొంగిపోయిందో, లొంగిపోవడానికంటే కూడా ఈ కుట్ర కుతంత్రాలు, ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిందే కేసీఆర్. ప్రగతి భవన్ కు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించి పంక్తి భోజనం పెట్టి పంచపక్ష ప్రమాణాల అన్నం పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డిని భుజం తట్టి ప్రోత్సహించిందే కేసీఆర్. మీరు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా ప్రోత్సహిస్తే కేసీఆర్కి ఏమొస్తుందని. కేసీఆర్కు విద్యుత్ కొనుగోళ్ళ కమిషన్ వస్తుంది. గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి అందించిన ఆర్థిక సహకారానికి సంబంధించి ఈ వర్క్లను మెగా కృష్ణారెడ్డికి ఇప్పించడం ద్వారా ఇందులో ఏదైతే 10% 20% కమిషన్ తీసుకుంటే పాత బాకీల చెల్లింపు కూడా జరుగుతుంది. ఇవాళ సింపుల్గా ఆంధ్రప్రదేశ్ కట్టుకోబోతున్న మెగా కృష్ణారెడ్డికి ఇవ్వబోతున్న టెండర్ల కమిషన్ల కక్కుర్తి పడి దక్షిణ తెలంగాణను కేసీఆర్ గారు ఎడారిగా మారుస్తున్నారు. కాబట్టి ఇవాళ నీళ్ల తరలింపు వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడం కాదు, ఈ నీళ్ల తరలింపు రాయలసీమ లిఫ్ట్ ద్వారా, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించకపోతే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల పవర్ ప్రాజెక్టులు చచ్చిపోతున్నాయి. ఇది ఏమాత్రం తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కాదు. కేఆర్ఎంబి కూడా దీన్ని చూస్తూ ఊరుకుంటే కుదరదు అని చెప్పి ఇవాళ అధికారులు దృష్టికి తీసుకురావడం జరిగింది. మొదటి విషయం. ఇక రెండవది, ఈ జీవో 69, జీవో ఎంఎస్ నెంబర్ 69/23/5/2014, అంటే మే 23/2014 నాడు నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా భీమా జలాలలో 7.10 TMCలతోటి 107,000 ఎకరాలకు నికరంగా నీళ్ళు ఇవ్వడానికి నికర జలాలతోనే సమైక్య రాష్ట్రంలో విడుదల చేసిన మంజూరైన చివరి జీవో. ఈ జీవోలో 107,000 ఎకరాలకు 1450 కోట్ల రూపాయల మంజూరు చేసి తద్వారా నారాయణపేట కొడంగల్ను సస్యశ్యామలం చేయడానికన్నా సమైక్య రాష్ట్రంలో అన్ని అనుమతులు వచ్చినాయి. ఇందులో నికర జలాల కేటాయింపు ఉంది. ఇవి మిగులు జలాలు, వరద జలాలు కాదు. ఈ నికర జలాలు ఉండడం వల్ల మనకు 100,000 ఎకరాలకు 1450 కోట్లు అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో కేంద్ర ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాని పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు ఏఐపిపి ఆమోదం ఉన్నది. ఏఐపిపి అంటే యాక్సిలరేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్. కరువు ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులకు 75% కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ 1450 కోట్లలో 75% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి నిబంధనల ప్రాబ్లం లేదు. ఇది అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టు. ఏ అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కడుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్న కేసీఆర్ కండకావరం ఎక్కి కొడంగల్ మీద కక్ష కట్టి అన్ని అనుమతులున్న ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడు. మీరు రేపు జరగబోయే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఏదైతే ఉన్నదో ఈ 69 జీవోను చేర్చి ఈ జీవోలో ఏదైతే
నారాయణపేట కొడంగల్ ప్రాంతానికి నీళ్లు నిధులు కేటాయింపులు ఉన్నాయో మీరు చర్చలో పెట్టండి. కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రి కూడా మీరు దృష్టికి తీసుకెళ్ళండి. కేసీఆర్ రాజకీయ కక్ష నేపథ్యంలో ఈ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ రద్దు లోపల మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఈ మొత్తము జీవోల అమెరికా రాష్ట్రంలో ఉన్నప్పుడు 69వ జీవో ద్వారా నారాయణపేట కొడంగల్కు మంజూరైందా? ఇంతవరకు మా దృష్టికే రాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు మాకు చెప్పనే లేదు. మాకు అసలు ఈ సమాచారమే లేదని ఆశ్చర్యపోవడం అధికారులు ఉంటాయి. నేను అప్పుడు చెప్పిన కేసీఆర్ అనేవాడు ప్రజల యొక్క సెంటిమెంట్ ద్వారా సొమ్ములు కొల్లగొట్టేటోడి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడేటోడి తప్ప తెలంగాణ యజమాని కాదాయన. అతని కాపలాదారి దొంగగా మారిండు. నిజమైన యజమానుల ఉద్యమకారులు మేము. మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ ఒక్కడే కాదు, మేము ప్రజాప్రతినిధులం. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేము అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన జీవో. మీరు రేపు జరగబోయే ఎజెండాలో ఈ జీవోని ఇంక్లూడ్ చేయాల్సిందే, దీని మీద చర్చ జరగాల్సిందే, ఈ పనులను వేగవంతం చేయాల్సిందే అని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మీరు ఒకవేళ రేపు 25 నాడు ఎజెండాలో ఈ జీవో అంశాన్ని చేర్చకపోతే హైకోర్టు తలుపు తట్టి మీరు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి నారాయణపేట కొడంగల్ ప్రాంత ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని కోర్టు ద్వారా సరిదిద్దుకుంటాం. కోర్టుకు మిమ్మల్ని అందరినీ పిలిపించి నించోబెట్టిస్తాం. కోర్టు ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి, అధికారులకు కూడా మొట్టికాయలు వేయించే ప్రయత్నం చేస్తామని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికారులు తప్పకుండా కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్తాం, తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పి అధికారులు మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. నాకు కూడా అధికారుల పట్ల నమ్మకం కలిగింది. ఇప్పటి వరకు 69 జీవో ద్వారా నికర జలాలు కానీ, నిధుల కేటాయింపు కానీ, తెలంగాణ ప్రాంత యొక్క ప్రజల హక్కులను ఇంతవరకు బోర్డు దృష్టికే రాష్ట్ర ప్రభుత్వం లేదంటే కేసీఆర్ అనేటోడు ఎంత దుర్మార్గుడో, ఎంత నీచ నికృష్ణుడో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. కొడంగల్ నారాయణపేట ప్రజల్ని ఎండబెట్టి వాళ్ళను వలసలకు గురి చేసి, చావులకు గురి చేస్తున్న కేసీఆర్ కు సరైన గుణపాఠం చెప్పడానికి అన్ని రకాల కార్యాచరణ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.